జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని భీకరంగా దాడి చేశారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఐదుగురు వీర సైనికుల్ని పట్టణబెట్టుకున్నారు. హంద్వారా సెక్టార్లో ఉగ్రవాదులు భారత సైన్యం మధ్య ఎన్కౌంటర్ జరిగింది. శనివారం సాయంత్రం మొదలైన కాల్పులు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి. 15 గంటల పాటు ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఫైరింగ్ సౌండ్తో హంద్వారా సెక్టార్ మోతెక్కిపోయింది. టెర్రరిస్టుల కాల్పుల్లో భారత సైన్యం 5 జవాన్లను కోల్పోయింది. మృతుల్లో ఒక కల్నల్, ఒక మేజర్, ఒక ఎస్ఐ, ఇద్దరు జవాన్లు ఉన్నారు. 21 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనోజ్ సూద్, నాయక్ రమేష్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ సింగ్, జమ్మూ కశ్మీర్ సబ్ ఇన్స్పెక్టర్ షకీల్ ఖాజీలు ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. ఎన్కౌంటర్లో కల్నల్ ర్యాంకు స్థాయి అధికారి మరణించటం గత 5 ఏళ్లలో ఇదే తొలిసారి. 2015 జనవరిలో పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 42 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన కల్నల్ ఎంఎన్ రాయ్ వీరమరణం పొందారు. 2015 నవంబర్లో కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో 41 రాష్ట్రీయ రైఫిల్స్ కల్నల్ సంతోష్ మహదిక్ అమరులయ్యారు. కల్నల్ అశుతోష్ శర్మకు డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్గా పేరుంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో ఆయన కీలక పాత్ర పోషించారు. 21 రాష్ట్రీయ రైఫిల్స్లో గాడ్స్ రెజిమెంట్ బ్రిగేడ్కు నాయకత్వం వహిస్తున్నారు. కమాండింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో 2 సార్లు గ్యాలంటరీ మెడల్ అందుకున్నారు. గ్రెనేడ్లను దుస్తుల్లో దాచుకుని జవాన్ల వైపు దూసుకొస్తున్న ఉగ్రవాదిని అత్యంత సాహసోపేతంగా హతమార్చి భారీ ప్రాణనష్టాన్ని నివారించారు. అంతటి వీరుణ్ణి భరతమాత కోల్పోయింది. హంద్వారా ఎన్కౌంటర్లోనే పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ హైదర్ని హతమార్చిన టీముకు కూడా అశుతోషే నేతృత్వం వహించారు. ఇక 31 ఏళ్ల మేజర్ అనోజ్ సూద్కు 4 నెలల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులకి ఆయన ఒక్కడే కుమారుడు. అనోజ్ సూద్ తండ్రి కూడా సైన్యంలో పనిచేశారు. బ్రిగేడియర్గా రిటైర్మెంట్ అయ్యారు. ఆర్మీ అధికారిగా ప్రజల ప్రాణాలు కాపాడటమే తన కుమారుడి డ్యూటీ అని అనోజ్ సూద్ తండ్రి పేర్కొన్నారు. తన కుమారుడు వీరమరణం పొందాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీర జవాన్ల మరణంపై యావత్తు భారతం సంతాపం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు వీరుల త్యాగాలకు నివాళి అర్పించారు. సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. జవాన్ల కుటుంబాలు, మిత్రులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కశ్మీర్ సరిహద్దుల్లో గత 2 వారాలుగా కాల్పులు జరుగుతున్నాయి. ఓవైపు ప్రపంచం మొత్తం కోవిడ్-19తో పోరాడుతుంటే దాయాది పాకిస్తాన్ మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ బోర్డర్లో కల్లోలం రేపడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు 300 మంది ముష్కరులు సరిహద్దుల్లో పొంచి ఉన్నారు. అదను చూసుకుని దేశంలోకి చొరబడ్డానికి వాళ్లంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఉగ్రమూకల్ని భారత సైన్యం ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం హంద్వారా సెక్టార్లో ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 15 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి.